బీజేపీతో టీడీపీ పొత్తు ఎక్కడదాకా వచ్చింది? పొత్తుకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు ఇంతవరకు ఎందుకు రాలేదు? ఎందుకింత లేట్ అవుతోంది? అసలు పొత్తు ఉంటుందా లేదా? బీజేపీ ఇంకా ఉగ్గిసలాటలో ఉందా? జగన్ కాదనుకోవడానికి బీజేపీ ఇష్టపడటం లేదా? ప్రస్తుత పరిణామాలు చూస్తే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయండి. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు గురించి కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. ఆ మధ్య చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసిన తర్వాత పొత్తు ఖాయం అనేటువంటి సంకేతాలు వచ్చినాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ముగ్గురు మధ్య పొత్తు కోసం, మరి నేను జాతీయ నాయకుల చేత, అంటే బీజేపీ నాయకుల చేత ఎన్నో చీవాట్లు తిన్నాను అని చెప్పి ఇటీవలనే ఒక మీటింగ్లో కూడా అన్నాడు. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ లిస్టులు ప్రకటిస్తుంటే ఈ పొత్తు వ్యవహారాలు తేలక టీడీపీ జనసేన వెనకబడ్డాయి అనే విమర్శలు కూడా వచ్చినాయి ఆ మధ్యకాలంలో. సో ఈ నేపథ్యంలో చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత మరి టీడీపీ జనసేన పార్టీలు 118 సీట్లలో తమ క్యాండిడేట్ల మొదటి లిస్టుని ప్రకటించినాయి. బీజేపీతో పొత్తును దృష్టిలో పెట్టుకొని మిగిలిన 57 సీట్లకి క్యాండిడేట్లని టీడీపీ తర్వాత ప్రకటిస్తుందని చెప్పి పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. కానీ ఇంతవరకు బీజేపీతో పొత్తుకు సంబంధించి ఎటువంటి కదలిక లేదు. బీజేపీ వైపు నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది? టీడీపీతో పొత్తు వద్దని చెప్పి బీజేపీ అనుకుంటోందా? వద్దు అనుకుంటే మరి ఇప్పటిదాకా ఈ పొత్తు వార్తలను ఎందుకు ఖండించడం లేదు? లేకపోతే ఈ మధ్యకాలంలో మళ్ళీ మనసు మార్చుకుందా? టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని ఎవరు ఇష్టపడరండి? వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళతో పొత్తు పెట్టుకోవద్దని చెప్పి అదేవిధంగా గతంలోలాగా మరి బీజేపీకి అన్ని సందర్భాల్లో మద్దతుగా మేము ఉంటామని చెప్పి బీజేపీ అధినాయకత్వాన్ని కన్విన్స్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నించారని చెప్పి గతంలో వార్తా కథనాలు కూడా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగానే కాకుండా ఇందుకోసం మధ్యవర్తులను కూడా వినియోగించారని చెప్పి ఒక కథనం. ఆ కారణం చేతనే బీజేపీ మరి వేచి చూసే ధోరణిలో ఆగిపోయింది అని భావించాలండి. అయితే పుత్రులకు సిద్ధంగా మేము అనే విషయాన్ని కూడా బీజేపీ ఇంతవరకు కన్వే చేయాల. అంటే ప్రస్తుతం బీజేపీ ఊగిసలాటలో ఉంది అని చెప్పి అనుకోవాలి. బీజేపీతో పొత్తు లేకపోతే టీడీపీకి పోయే ఓట్లు కానీ వచ్చే ఓట్లు కానీ ఏమీ లేవు. ఎన్నికల ప్రక్రియలో వైసీపీ విచ్చలవిడితనాన్ని కట్టడి చేయాలంటే కేంద్రంలో బీజేపీ సాయం ఉపయోగపడుతుంది. అలాగే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీతో కలిసి ఉండటం దీర్ఘకాలికంగా మేలు. ఈ రెండు అంశాలు తప్ప మరి టీడీపీ కూడా ఈ పొత్తు వల్ల అదనంగా ఈ ఎన్నికల్లో వచ్చే ప్రయోజనాలు ఏమీ లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టడం ఇష్టం లేక మరి పొత్తుకి బీజేపీ వారు విముఖంగా ఉంటే జనసేనతో మాత్రమే కలిసి ఈ ఎన్నికలకు వెళ్ళడం వల్ల తెలుగుదేశానికి లాభమే కానీ నష్టం ఉండదు. అందువల్ల బీజేపీతోటి పొత్తు కోసం టీడీపీ ప్రత్యేకంగా వెంపర్లాడేటువంటి అవకాశం ఎంతమాత్రం లేదు.